కమెడియన్ ఆలీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత 5 ఏళ్ల నుంచి ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల ముంగిట అతను జన సైనికులకు పెద్ద షాక్ ఇస్తూ వైసీపీలో చేరిపోయాడు. పవన్ కళ్యాణ్ కు దశాబ్దాల నుంచి అత్యంత ఆప్తమిత్రుల్లో ఒకడిగా కొనసాగినటువంటి ఆలీ జనసేనలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని అనుకుంటే అనూహ్యంగా వైసీపీకి జయకొట్టడం చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. జనసేనలో చేరకపోయినా ఓకే, కానీ వైసీపీలో చేరడమే వారికి రుచించలేదు. ఆ పార్టీలో చేరడానికి ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు మంత్రి పదవి ఇచ్చే పార్టీలోనే చేరతానని పేర్కొనడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే వైసీపీలో చేరిన ఆలీకి గత 2 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, వేరే చెప్పుకోదగ్గ పదవి కూడా ఇవ్వలేదు. 2024 ఎన్నికలకు ఏడాది ముందు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పేరుతో ఏదో సభ్యుడిగా ఏదో మొక్కుబడిగా ఓ పదవి ఇచ్చాడు జగన్. దాంతో ఆలీ ఏం బాగుపడ్డాడన్నది ఆయనకే తెలియాలి. ఒక ఏడాది పదవి అనుభవించి ఇప్పుడు వైసీపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోగానే ఆ పార్టీకే కాక అసలు టోటల్ రాజకీయాలకే టాటా చెప్పేశాడు. వైసీపీలో ఉండి ఆయన బాగుపడింది పెద్దగా ఏమీ లేదు. దానివల్ల సినిమా కెరీరు దాదాపుగా ముగిసిపోయిందనే చెప్పాలి. ఆ పార్టీలో ఆయనకి దక్కిన ప్రాధాన్యం కూడా అంతంత మాత్రమే. ఈ 5 ఏళ్ల పొలిటికల్ స్టింట్ లేకపోయి ఉంటే ఆలీకి పవన్తో మంచి సంబంధాలు ఉండేవి. ఒకవేళ జనసేనలో చేరి పార్టీ కోసం పనిచేసి ఉంటే ఇప్పుడు వైభవం చూసేవాడు. ఇండస్ట్రీలో ఉన్న మంచి పేరు, జనాల్లో ఫాలోయింగ్ కూడా ఉండేది. వైసీపీలో చేరడం ద్వారా పవన్ అభిమానుల అభిమానాన్ని కోల్పోయాడు, ఇండస్ట్రీలో కూడా పేరు చెడగొట్టుకున్నాడు. మొత్తంగా చూస్తే వైసీపీలోకి రావడం ద్వారా ఆలీ ఏం సాధించాడు అంటే ఏమీ లేదనే చెప్పాలి.